అభివాదాలు జగన్మాత, అభివాదాలు. నారద మహర్షుల, కారణం లేనిదే కలహ భోజలు కదలేదారే. కార్యకారణ నిర్మితం, నీకు తెలియదేముందన్నా? మీ క్షేమం గురించి ఒక్క మాట చెప్పుకోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి, గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా, పరమేశ్వర అంటే చాలు, పరిగెత్తుకు వెళ్లి వరాలు ఇచ్చి మరీ వస్తారు. బోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయులు, మాయలు తెలియని మహాదేవుడు. నారాయణ ఆగ్రహించక తల్లి, సతిగా పతిదేవుణ్ణి సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాక అనర్థాన్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళ కంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ నారాయణ. భవాని కలహభోక్త, మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ నారాయణ, ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడు గాని మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తా? గజాసురుడు మహాభక్తుడు, అతని ఆరాధన చంచలమైనది కాని అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలు ఇవ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం మాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే? నూతన సృష్టికి నాంది పలుకుతుంది, విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థానికి మాట మన్నించలేదని మతనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుణ్ణి చూడు. భక్తవత్సలుడువని కరుణామయుడువని అంటారే, మరి ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసునకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. స్వామి ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం, నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంత కోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్ని అయినా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిణి గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నా. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీ ప్రదర్శనములకు మెచ్చినాము, మీకు ఏమి కావాలనో కోరుకొనడు. నారాయణ నారాయణ, గజాసుర తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం, వరాలు అనుగ్రహించటంలో ఆ శివునకు మేమేం తీసిపోం. అదీ నిజమే, అపర పరమేశ్వరుడు ఆడిన మాట తప్పనివారు.
జంగమయ్యలు గజాసుర వారి అనుగ్రహం లభించింది, మీ అదృష్టం ఫలించింది, మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. మణిమాన్యారా, మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? మీరు గంగిరెద్దులవాడు కాదు, కపటలేఖదారు లేదా దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భగుహరములో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు నారాయణ? మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడునని, ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడు ఏమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మీ విరగం, అయినా చేతులతో తీసి ఇవ్వటానికి శివుడేమీ ఆటపమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే బాలలోచనుణ్ణి బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ, గజాసుర అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకు వెళ్ళమనండి, చూస్తాం. శంభో శంకర పరమ దయాకర భక్తవ శంకర నంది వాహన నాగభూషణ బాలలోచన భయ విమోచన బాలకూట విషకంఠాభరణ చంద్ర చూడ హే గిరిజారమణ శ్రీకర శుభకర త్రిపురాసురహర సురగణ వందిత ముని జన సమూహ పాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు, ఆనాడే నిన్ను హెచ్చరించాం. నిజమే స్వామి, అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ దానికి ఎంత శిక్ష విధిస్తావా ప్రభు? ఈ కొలువుకు నెలవై అనంత కోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కలను కల్లలు చేస్తావా ప్రభు? గజాసుర విచారించు, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.